మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పదే పదే వచ్చి రండి 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 అని ఊకే అంటారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఈ పరిస్థితులలో జ్వరాలు వస్తున్నాయి, ఇవాళ ఎవరు పట్టించుకుంటారు? తీసుకుపోయి మమ్మల్ని అందులో తోలుతారు, మాకు వేరే ఫుడ్ పెడతారు, వాళ్ళు హాయిగా పోయి ఇంట్లో పడుకుంటారు. ఇదేనా పద్ధతి? వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయం. ఏంది ఈ పరిస్థితులు? వీధి లైట్లు లేవు లేవు అని తిరగంగా వీధి లైట్లు వచ్చినాయి. వాటర్ కోసం, రోడ్డు కోసం తిరగని రోజులు లేవు, కంప్లైంట్ ఇవ్వని రోజులు లేవు. యూత్ మగవాళ్ళు కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడవారు ఒక్కరిసారైనా రోడ్డు నుంచి రావాలంటే భయపడతారు. ఒకరికొకరి ఆధారంగా మేమే నిలబడి నడుచుకుంటూ వెళ్తాం. ఇట్లాంటి పరిస్థితులలో ఈ రోజులలో ఆడవారు ఒకరి రోజు పోయే రోజులు కూడా కావు. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎవరిని ఏం అడగాలనేది కూడా మాకే అర్థం కావట్లేదు. నీళ్లు కూడా రావట్లేదు. సరే నీళ్ళు అని అంటే పోనీ, ఏదో ప్రాబ్లం ఉన్నది, కనీసం రోడ్డేసి కావాలన్నా చేస్తే మాకు సంతోషిస్తాం. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న మానవులే లేరు. దయచేసి కౌన్సిలర్ గారు, ఏమనుకోకుండా ఇప్పటికీ ఎన్నోసార్లు మేము బాతలాడినాం, అడిగినాం, ఇది ఒక్కసారి మాకు రోడ్లు సైడ్ కాల్వలు వేయాలని కోరుకుంటున్నాం. మాకైతే రోడ్ లేదు, ఇబ్బంది, చాలా ఇబ్బంది. మళ్ళీ వస్తే మోరీలు లేవు, నల్లాలు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు నరాయితాంది, 3 సంవత్సరాలకు వస్తుంది, నల్లాలు నీళ్ళు లేవు. ఇంకోటి ఏమవుతుందంటే వానలు వచ్చినప్పుడు అందరు ఉరికి వస్తారు, 10 సార్లు ఉరికి వస్తారు 10 సార్లు పోతూనే ఉంటారు. ఇక పోయినా ఏం దొరికింది అగ్గ, ఆడ తీసుకొని పెట్టుడు, ఇంత అన్నం పెట్టుడు, గంతయ్య, దాని తర్వాత మీ ఇంటికి మీరు పోరు అంటారు. మరి ఈ సమస్య ఎవరు చేయాలి? మరి ఎన్నో వాడమ్మా మీది? మాది 14 వాడు కదా, 12 వాడు. ఎవరు మీ కౌన్సిలరు? మా కౌన్సిలరా పాషా. వచ్చి చూసిండా మరి పాషా? చూసిండు. మీ సమస్యలు చెప్పుకున్నారా మరి మీ పాషాకు? ఎన్నోసార్లు చెప్పిన, ఆయనకు తెలిసి ఉండే ఆయన. ఇంకా చెప్పుడే కదా. ఇప్పుడు మీ వాడకి ఏమేమి కావాలి? మరి మాకు రోడ్ కావాలి, మోరీలు కావాలి, నల్ల నీళ్లు కావాలి, ఇవన్నీ కావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి లేవు మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరు? మేమైతే 4వ సంవత్సరం మేము వచ్చి ఇక్కడితే ఎన్నో సంవత్సరాలు వచ్చింది, వాడకే పోయలేదు. ఇక మేము ఎన్టీఆర్ కాలనీ నివాసులము. మేము ఇక్కడ 15 సంవత్సరాల కాంచి నివాసం ఉంటున్నాము. 15 సంవత్సరాల కాంచి కూడా ప్రజానాయకులు రోడ్డు వేస్తాము అని ఎలక్షన్ అప్పుడే వచ్చి వాగ్దానాలు చేస్తారు, వెళ్తారు. తర్వాత గెలిచిన తర్వాత ఏ నాయకుడు మాకు వచ్చి పట్టించుకునేటువంటి వ్యక్తులు ఎవరు పడతలేరు. మోరీలు లేవు, మాకు సైడ్ కాలర్లు లేవు, నల్లలు లేవు, రోడ్ అయితే అద్మానంగా తయారైంది. ఆడపిల్లలు పోవాలంటే రావాలంటే కూడా కష్టతరంగా ఉన్నది, బండ్లు వెళ్ళటానికి కూడా కష్టతరంగా ఉన్నది. మాకు ఏ సౌకర్యాలు లేవు, ఏ ఎన్టీఆర్ నగర్ కాలనీని పట్టించుకున్నటువంటి వ్యక్తులే లేరు. దయచేసి మా కౌన్సిలర్ కానీ మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నీళ్ళు వచ్చినప్పుడు మేము పాన స్థితిలో ఉంటున్నాం, మాకు చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడ. దానికి మీరు ప్రజానాయకులు పట్టించుకొని మమ్మల్ని కాస్త దారి చేర్చాలని మాకు మనవి. గత 20 సంవత్సరాల నుంచి ఈ ఎన్టీఆర్ నగర్ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇళ్లలో ఇక్కడ ఉంటున్నాం. డ్రైనేజ్ కాల్వలు కానీ, లేకపోతే ఈ రోడ్స్ కానీ, లేకపోతే ఈ మంచినీళ్ళ సరఫరా కానీ, ఈ కరెంటు గురించి కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మున్సిపల్ తరఫున పోయినా కానీ, చైర్పర్సన్కు కానీ, కమిషనర్ వాళ్ళకు కానీ, ఈ వార్డు మెంబర్ కౌన్సిలర్లకు కానీ, ఎమ్మెల్యే వాళ్ళు కూడా రావడం పోవడం ఇవన్నీ చేయడం, ఈ వర్షం పడ్డప్పుడే మా తిప్పలు వచ్చినప్పుడే వచ్చి చూసి బాబు మీరు ఎక్కడ రాండి, ఒక పూట భోజనం పెట్టి మనం చూసుకుంటే అని, మళ్ళా వర్షం తగ్గినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసినవాడే నాది ఉండలేదు. ఇక్కడ మాకు ప్రతి ఒక్కదానికి ఇబ్బందిగానే ఉన్నది. ఈ చెట్ల కొమ్మలు తీయడం కానీ, ఈ కరెంటు దాంట్లో కానీ, ఈ మన ఈ రోడ్లలో కానీ, ఈ డ్రైనేజ్ మాత్రం అసలుకే లేదు. ఇక్కడ దోమల వల్ల ప్రతి ఒక్కదాని మీద ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ వర్షాకాలం వచ్చిందంటేనే ప్రతి ఒక్కరు కనిపిస్తారు ఇక్కడ, ప్రతి ఒక్క దాని మీద వచ్చి అది ఉన్నది ఇది అని చెప్పిపోతారు. కానీ దీనికి మాత్రం పరిష్కారం ఎప్పటికీ జరగట్లేదు. ఈ రోడ్లు కావాలని మేము ప్రతి ఒక్క దానికి చేస్తాను, రోడ్డు కావాలని, డ్రైనేజ్ కావాలని ఇవన్నిటికీ చేస్తాను. కానీ ఎవరైనా దీనికి పరిష్కారం చేసేటట్టు కనిపించలేదు. ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు వచ్చిపోయారు చేస్తామని చెప్పారు, అది కూడా లేదు. ఎప్పుడు ఎప్పుడైతే దాని మీద ఇది ప్రజల మీద ఉన్నది అని వాళ్ళు తెలియ చెప్పడం అని ఇట్లే నడుస్తాడంటే మరి ఎవరు చేస్తారు, ఏం చేస్తారు, ఎక్కడ ఉండదు, మరి ఏం చేయాలనేది అది. ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే కామెంట్స్ ఏంటంటే ఇది మునిగిదేనే, ఇక్కడ ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ ఎందుకు కట్టుకున్నారు,
అని మాట్లాడడం కానీ ఎవరికి అవకాశం వచ్చినట్టుగా ఎవరి దగ్గర వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. అంతేగాని ఈడెందుకు తీసుకున్నారు, ఇది మునిగిపోయేది చేసి అని కామెంట్స్ చేసి కూడా తప్ప, కానీ దీన్ని ఎట్లా చేయాలనేది ఆలోచన మాత్రం ఎవరికి అవగాహనలో లేదు. ఇది పరిస్థితి మన ఎన్టీఆర్ నగరంలో ఉన్న పరిస్థితి. దీనివల్ల చిన్నపిల్లలకు ఇప్పుడు ఈ వర్షాలు పడ్డ కారణంగా దోమలు ఎక్కువై చికెన్ గున్యా అని మలేరియా అని జ్వరాలు వాళ్ళకు అన్నిటికీ ఇబ్బందిగా ఉంటుంది. దేనికి మాత్రం ఇది ఉండే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కానీ దాన్ని ఏదైనా స్ప్రే చేయడం కానీ ఏదైనా పౌడర్ చల్లడం కానీ ఎలాంటివి చేయడం లేదు. డ్రైనేజ్ దాంట్లో కానీ అసలు ఎన్టీఆర్ నగర్ను పట్టించుకోవడంలో ఇది అయిపోయింది. దేనికైనా ఓల్డీస్ లోపల వరకే దీనికి మాత్రం అన్ని అర్హతలుగా అన్ని వసూలు చేసుకుంటారు, ఇంటి పన్ను అని అది అని ఇది అని అని మాత్రం దీనికి పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. ఈ పరిస్థితిలో ఉంది. నర్సంపేట ఎన్టీఆర్ నగర్ 12వ వార్డు కిందకి వస్తుంది ఈ వార్డు. ఈ ఎన్టీఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్లో గత 20 సంవత్సరాల నుంచి ఎటువంటి రోడ్లు లేదు. గత ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు వాళ్ళకు మేము లేఖ కూడా రాసినాం. వాళ్ళు ఇంతవరకు ఎటువంటి రేపు మాపు వేస్తాం అంటున్నారు, కానీ ఎటువంటి రోడ్లు సైడ్ కాలువ లేయట్లేదు. ఈ ప్రభుత్వం అన్న వచ్చిన ప్రభుత్వం అన్న వేస్తుందని కోరుకుంటుంది. పోవడానికి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది రోడ్డు లేక. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళు తీసుకోబోను తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు. దయచేసి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కౌన్సిలరు ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు, ఇప్పటికన్నా వాళ్ళు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ రోడ్డు వేయించాలని కోరుతున్నారు.